ప్లీనరీ వేదికగా అధికార టీడీపీ మీద గరమయ్యారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు చెప్పినదేది చేయలేదన్నారు. ఇక మీదట ప్రతి కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. అక్టోబర్ నుంచి 6 నెలల పాటు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనం సమస్యలు తెలుసుకుంటానన్నారు జగన్. అబద్దపు హామీలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. బాబు 3 ఏళ్ల పాలనలో కనిపించేదంతా అవినీతేనన్నారు. కాగ్ రిపోర్టులు కూడా ఈ విషయం తేల్చినాయని చెప్పారు. బాబు 3 ఏళ్ల పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. వైసీపీ ప్లీనరీలా పార్టీ జాతీయ అధ్యక్షునిగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనరు. ఆ తర్వాత జరిగిన సభల జగన్ మాట్లాడారు. ఒక రకంగా 2019 పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు జగన్. అధికారంలోకి వస్తే 9 కార్యక్రమాలు చేస్తానన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పిల్లలకు ఏం చేస్తానో చెప్పారు జగన్. ఇవాళ ప్రతి యువకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి యువకు, ప్రతి తాతకు చెప్పండి. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం. పిల్లల చదువుల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడుల తల్లులు బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తానన్నారు జగన్. ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండేట్లుగా పాలన చేస్తానన్నాడు. రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తానన్నాడు. ఒకవేళ ఎవరు అడిగినా అన్న వస్తున్నాడని చెప్పండి అని కార్యకర్తలకు ధీమాగా చెప్పాడు జగన్. ఎన్నికలప్పుడు గెలవడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మాట ఏమిటో తెలుసా? 3 సెంట్లు భూమి ఇస్తా, 1.5 లక్షతో ఇల్లు కట్టిస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అయిన తర్వాత పేదవాడు కనపడలా చంద్రబాబు నాయుడు గారికి. కొత్త ఇళ్ల కథ దేవుడేరుగు. 530,000 ఇళ్ళు పాత వారికి బిల్లులు కూడా ఇవ్వడం మానేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి. ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నొస్తున్నాడు, అక్షరాల 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాము, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము అని చెప్పండి. ప్లీనరీ వేదికగా పాదయాత్రలతోని జనం మధ్యకు పోతానన్నారు జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేస్తానన్నారు. 27 నుంచి పాదయాత్ర మొదలవుతుందని చెప్పారు. ఇవాళ బాబు గారి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యంగా తయారైపోయింది. 108 104 కు ఫోన్ చేస్తే అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఇవాళ రావు రాను అంటున్నాయి. ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలినడకన వస్తా. 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర దగ్గర 3000 కిలోమీటర్లు 2019లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు జగన్.